సార్ రేపటి క్లాస్లో మీకు ఓకే ఇక్కడ దాకా చేసేసి రెడీగా ఉండాలి. ఓకే నేను మొత్తం మళ్ళీ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇంకో 1 అవర్ సెషన్ తీసుకుంటా, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలా. సో మీరు చెప్పేది చెప్పినట్టు ఫాలో అవ్వండి, తక్కువ టైంలోనే మనం వచ్చేసాం. ఓకే సో అసెట్ అకౌంటింగ్లో కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. చిన్న చిన్న కాన్ఫిగరేషన్ ఈసీసీకి ఎస్ఫోర్ హనాకి ఇప్పుడు కొన్ని బయటపడతాయి, ఆ బయటపడేవి ఎర్రర్స్లో చూపిస్తామండి. ఓకే ఈసీ సిస్టమ్ కూడా ఓపెన్ చేస్తారు పొద్దున. ఈసీ సిస్టమ్ ఓపెన్ చేసి కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేంజెస్ వచ్చినాయో చూపిస్తాను. ఓకే సో న్యూ అసెట్ అకౌంటింగ్లో మనకి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? సో వీ నీడ్ టు క్రియేట్ అసెట్. ఫస్ట్ మన అసెట్ని క్రియేట్ చేయాలి. సో అసెట్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్స్ వచ్చేటప్పటికి AS01 ఓకే AS02 చేంజ్ AS03 డిస్ప్లే. ఓకే తర్వాత అసెట్ని మనం ప్రొక్యూర్మెంట్ చేయాలండి. అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ ఎంఎం ఫ్లో. సో ఎంఎం ఫ్లో అంటే పిఓ క్రియేషన్ చేయాల్సి మీగో చేసి మీరో చేసి తర్వాత పేమెంట్ చేయాలి. ఓకే ఆటోమేటిక్ పేమెంట్ పోగ్రామ్ ద్వారా చేస్తాం మనం. తర్వాత మనం అసెట్ ప్రొక్యూర్మెంట్, సో అసెట్ ప్రొక్యూర్మెంట్ మనం F-90 ద్వారా చేస్తాం. ఓకే అంటే అసెట్ అక్విజిషన్ ప్రొక్యూర్మెంట్ అసెట్ అక్విజిషన్, ఇది ఫైనాన్స్ సంబంధించి. ఇక్కడ మీకు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. రెండు కేసులోనూ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది కొత్త, ఇది ఎస్ఫోర్ హనాలో మాత్రమే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్తో లింక్ ఉన్నాయండి. ఓకే సో అలాగే మనకి అంటే అసెట్ ప్రొక్యూర్మెంట్ లాజిక్ మారింది, ఈ సిస్టమ్లో వేరు ఎస్ఫోర్ హనాలో. సో ఆ లాజిక్ ఏంటి అనేది రేపు పొద్దున్న క్లాస్లో చెప్తాను. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అసెట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయిన తర్వాత అసెట్ ఎంత యూనిట్ టెస్టింగ్, ఇప్పుడు చెప్పేదాన్ని కాన్ఫిగరేషన్ ఎంత యూనిట్ టెస్ట్, అసెట్ డిప్రెషన్ క్యాలిక్యులేషన్. సో అసెట్ డిప్రెషన్ క్యాలిక్యులేషన్లో సో మీరు చూసినట్లయితే అసెట్ డిప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఈసీసీలో ఏముంది డిప్రెషన్ ఎస్ఫోర్ హనా ఏదో ఏముంది. అలాగే మనకి సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, సో అసెట్ అకౌంటింగ్ సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, అసెట్ అకౌంటింగ్లో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, ఈసీసీ వర్సెస్ ఎస్ఫోర్ హనా. ఓకే ఇది కూడా ఈసీసీలో ఏముంది ఎస్ఫోర్ హనాలో ఏముంది, రెండింటిలో పోస్ట్ చేసి చూపిస్తాం. ఓకే తర్వాత మనకి సో డిప్రెషన్ అయిపోయిన తర్వాత ఏముంది రిటైర్మెంట్. సో రిటైర్మెంట్లో మనకి ఈసీసీ వర్సెస్ ఎస్ఫోర్ హనా. సో రిటైర్మెంట్ కూడా అయిపోతే మనకి ఏముంటుంది ఇంకా ఏయూసీ, ఏయూసీలో ఈసీసీ వర్సెస్ ఎస్ఫోర్ హనా. సో ఆ తర్వాత అసెట్ ట్రాన్స్ఫర్స్. ఓకే సో ఈసీసీ వర్సెస్ ఎస్ఫోర్ హనా. ఓకే తర్వాత డిప్రెషన్ని రివర్స్ చేయాలి, రివర్స్ డిప్రెషన్ని రివర్స్ చేయాలి. ఒక అసెట్కి డిప్రెషన్ రివర్స్ ఎలా చేసి జీరో చేయాలి, నలిఫై చేయాలి. సో ఇది మామూలు కాన్సెప్ట్. ఓకే తర్వాత అక్యుములేటెడ్ డిప్రెషన్. సో మీరు LSMW ద్వారా చేయాలి. ఓకే ఇది ఒక రియల్ టైం సినారియో. అలాగే స్మూతింగ్ అండ్ క్యాచ్ అప్ మెథడ్. ఓకే సో ఇది ఈసీసీలో మాత్రమే ఉంది, ఎస్ఫోర్ హనాలో లేదు. సో ఏంటి మెథడ్? ఓకే అలాగే సబ్వే సెట్ని క్రియేట్ చేసి ఓకే దానికి డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తాం.
అండ్ రిటైర్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది సేమ్ టు సేమ్ ఈసీసీఆర్ పక్కన. సో బట్ చిన్న చేంజెస్ ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. తర్వాత మనకి అసెట్ షట్ డౌన్, ఇలాంత మంచి టాపిక్స్ ఎవరు చెప్పరు బయట మీకు. అసెట్ షట్ డౌన్ ప్రాసెస్, ఇవన్నీ రియల్ టైం చెప్తాను. సో ఇలాంటి న్యూ అసెట్ అకౌంటింగ్లో ఇంత అద్భుతమైన టాపిక్స్ ఉన్నాయి. ఏఎస్ఎస్ సెటిల్మెంట్ సిస్టంలో చేస్తాము. ఓకే, ఇంత అద్భుతమైన టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ అంతా కూడా కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత మనం యూనిట్ టెస్టింగ్ చేసుకుంటాం. ఓకే, సో ఇవి యూనిట్ టెస్టింగ్లో పార్ట్ అన్నమాట. ఓకేనా, ఇది చేసి ఈ కాన్ఫిగరేషన్ చేసేసి మన రెడీగా ఉండొచ్చు. లేకపోతే చేసుకోవచ్చు, ఇవన్నీ 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఓకే, ఇవన్నీ చేయడానికి 3 డేస్ పడుతుంది మ్యాక్సిమం. సో 3-4 డేస్ పడచ్చు మ్యాక్సిమం. ఓకే, సో ఇది చేస్తే మీరు ఇంకా అసెట్ అకౌంటింగ్లో తోపులు కింద లెక్క. ఓకే, సింపుల్గా నేర్చుకున్నారు అసెట్ అకౌంటింగ్. చాలా అసెట్ అకౌంటింగ్ 30 రోజులు చెప్తారు బయట, 30 నుంచి 40 రోజులు చెప్తారు. ఏ కాన్ఫిగరేషన్స్ 10 రోజులు చెప్తారు, సేమ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, కానీ మనం డాక్యుమెంట్లో చాలా సింప్లిఫై చేసింది. డాక్యుమెంట్ యూజ్ చేసి చాలా సింపుల్గా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ కానీ అడౌట్ సృష్టించి ఇంకేమో 40 రోజులు చెప్తారు, దానికి ఆ 16 నెలలు చెప్తారు కోర్సు. ఓకే, 16 నెలలు, 16 నెలల్లో మరి ఆఫ్లైన్ చుట్టూ తిరగాలంటే మరొక 1.5 లక్షలు అవుతుంది కోర్సుకి. ఆఫ్లైన్లో అంటే పీజీలు తీసుకొని ఉండాలి, మళ్ళీ మెట్రో ఎక్కాలి, రోజుకు 200 టిఫిన్లు, ఇవన్నీ కలిపితే 1.5 లక్షలు అవుతుంది. సో సింప్లిఫై చేసి ఈ టాపిక్స్, చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్, కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఈ టాపిక్స్ వాల్యూ. ఓకే, ప్రెషర్స్ తెలీదు కాబట్టి ఈ టాపిక్స్ వాల్యూ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. కాబట్టి ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఏంటి అన్నది ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు చాలా వరకు ఎగ్గొట్టే ఉంటారు క్లాసులు, ఇవన్నీ రియల్ టైం క్లాసులు. టుమారో నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అప్ టు డేట్ ఉండండి చాలా. ఓకే, అప్ టు డేట్ ఉండండి. చాలా స్పీడ్గా వెళ్తున్నాను నేను, నేను చెప్పే క్లాసు 40 నిమిషాలు. ఓకే, మీకు టైం ఇస్తున్నా సాటర్డే సండే అది కంప్లీట్ చేసుకుంటే నాతో పాటు. ఓకే ఓకే, సో అసెట్ అకౌంటింగ్ అని అసెట్ అకౌంట్ S/4HANA అంటే దాంట్లోనే మొత్తం చేంజెస్ ఉన్నాయి. ఓకే, బిగ్గెస్ట్ చేంజెస్ ఓన్లీ S/4HANA మెయిన్ చేంజెస్. ఓకేనా, సరే, రైట్, థ్యాంక్ యూ, కంప్లీట్ చేసేయండి.